నికార్సుగా నిజాయితీగా పెద్ద మనిషితనంగా ఉండటం తప్పు కాదు. అలా ఉండడం గొప్ప విషయం కూడా. కానీ అలా ఉండడం వెనుక కూడా కనిపించని పక్షపాత వైఖరి ఉంటే అలాంటి పెద్ద మనుషుల లక్ష్యాన్ని, చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తుంది. వైఎస్ జగన్ పాలన మీద నెలకోసారి వాయిదా పద్ధతిన ప్రెస్ మీట్లు పెడుతూ వస్తున్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. కానీ ఇలా ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి జగన్ పాలనను తూర్పారబట్టడం తప్ప మరో వ్యవహారం ఉండడం లేదు. అక్కడే ఉండవల్లి చిత్తశుద్ధి ప్రశ్నార్థకమవుతోంది. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల గురించి ఉండవల్లి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. నిత్యం ఎల్లో మీడియా చదివితే చాలు, ఎక్కడి నుంచి ఎంత అప్పు తెస్తుందో ఏకరవు పెడుతూనే ఉంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కడుతున్న వడ్డీలో చంద్రబాబు హయాంలో చేసిన అప్పులకు కడుతున్నది ఎంత అన్నది ఉండవల్లికి తెలియదా? 3 రాజధానుల బిల్లులను జగన్ ఎందుకు వెనక్కి తీసుకోవలసి వచ్చిందో న్యాయవాదైన ఉండవల్లికి తెలియదా? అసలు ఏం జరుగుతుందో తెలియనంత అమాయకుడిలా ఉండవల్లి వ్యవహరిస్తున్నారు. జగన్ ప్రభుత్వాన్ని ఎన్ని విధాలుగా అష్టదిగ్బంధనం చేసే యత్నాలు జరుగుతున్నాయో ఉండవల్లికి తెలియదా? ఎన్ని విధాల ఎంతమంది జగన్ ప్రభుత్వాన్ని చికాకులు పెడుతున్నారో తెలియని సంగత. వీటి గురించి పొరపాటునైనా ఏనాడైనా ప్రస్తావించారా? పోని, ఇవన్నీ వదిలేద్దాం. జగన్ చేస్తున్న పనుల్లో ఒక్కటైనా మంచిది లేదా? ఒక్కటి కూడా పొరపాటును కూడా ప్రస్తావించాలని ఉండవల్లి కనిపించలేదా? బోసడీక అన్న పదం గురించి అంత వర్రీ అవ్వాల్సిన పని లేదు అని అన్నది ఉండవల్లి మాట. నిజమే, రాజకీయ నాయకులను ఎవరైనా ఏదైనా అంటుంటారు. మోడీ అయినా సోనియా అయినా అతీతులు కారు, పట్టించుకోకూడదు. మరి చంద్రబాబు మాత్రం ఎందుకు పట్టించుకుని నానయాగి చేయాలి? న్యాయమూర్తులపై ఎవరో అవాకులు చవాకులు పేలితే ఎందుకు పట్టించుకున్నారు? అది తప్పు అనే కదా. మరి బోసడీకే కూడా తప్పే కదా. కేవలం ఎల్లో మీడియా మాదిరిగా జగన్ను విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకోవటం వల్ల ఉండవల్లి క్రెడిబిలిటీ పూర్తిగా దెబ్బతింటోంది. ఉండవల్లి కూడా ఏ కారణంగానో జగన్ ద్వేషిగా మారిపోయారన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఒకసారి కాకపోతే ఒకసారైనా ఇరుపక్షాల వైపు నుంచి మాట్లాడితే క్రెడిబిలిటీ కనిపిస్తుంది, ఉండవల్లికి ఉన్న గౌరవం నిలబడుతుంది. లేదు అంటే ఎల్లో మీడియా వార్తలు ఇలా చదివి అలా వదిలేసినట్టు ఉండవల్లి వీడియోలు కూడా టైంపాస్ వ్యవహారంగా మారిపోతాయి.